శ్రీ గురుభ్యో నమః శుభమ్యాత్. కుజుడి యొక్క గమనం ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశించిందో అక్కడ నేరుగా పోయి మేషరాశిని కాకుండా అంటే మీనరాశి మేనరాశి రెండింటినీ చూస్తారు. సప్తమభావం అష్టమభావంతో కూడా చూస్తున్నారు. ఎప్పుడైతే మేషరాశిని చూస్తాడో మేషరాశి మీద కుజుడి యొక్క దృష్టి పడుతున్నది, గురు దృష్టి పడుతున్నది, మళ్ళీ సొంత ఇల్లు కూడా అయ్యింది. అంచేత ఆ మేషరాశి వారికి ఒక అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక సొంత ఇల్లు చూసినప్పుడు సొంత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కొంత ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. దాంతో గురుడు కూడా సొంతల్ని ఆ ఏడేంటిని చూస్తున్నాడు, మేషాన్ని చూస్తున్నాడు. కాబట్టి గురు కటాక్షంతో కూడిన ఒక మంచి ఫలితం మేషరాశి వారికి ఇస్తారు. ఇక్కడ మేషరాశి అంటే అశ్విని భరణి ప్లస్ కృతిగా మొదటి పాదం వారికి. వీలైనంత వరకు మేషరాశి వారికి అంటే ఒక స్థిరాస్తి వ్యవహారాలు కానీ, ఇల్లు కొనుగోలు విషయాల్లో కానీ, భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కోర్టు వ్యవహారాలలో కానీ, లీగల్ ప్రాబ్లంలో కానీ, ఇటువంటి వాటిలో కొంత సమస్యలు ఏమంటే దాని పరిష్కార మార్గాన్ని చూపించడానికి 45 రోజులు ప్రయత్నం చేస్తాడు. చేసి వాళ్ళని అందులో నిమిత్తి చేయడం ప్రయత్నం చేస్తారు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి అగ్రిమెంట్ ఏదైతే చేస్తారు, లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి ఎన్నో పనులు చేయడానికి అక్కడ అవకాశం ఉంది. అష్టమ దృష్టి అంటే విశేషమైన దృష్టితో మేషరాశిని చూస్తున్నాడు, తన సొంత ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి సో దృష్టి అనేది చాలా అద్భుతంగా పడుతుంది. ఉండే ప్రదేశం కంటే దృష్టి మాత్రం కరెక్ట్గానే పడుతుంది. అలా గురు యొక్క దృష్టి కూడా పడింది. గురుడు ప్లస్ కూచుడు ఇద్దరు బలహీనంగా ఉన్నట్టు లెక్క. గురుడు శుక్రుడింట్లో కూర్చున్నాడు, కూచుడేమో గురుడింట్లో ఉన్నాడు, రవితో కలిసి శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఆయన వాడు శత్రువు లాంటి వాడే, అగ్నితత్వం గలవాడే. బట్ వీళ్ళిద్దరు దృష్టి ఎప్పుడైతే మేషం మీద పడిందో, మేషరాశి వారికి ఇప్పటి వరకు ఉన్న అష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఒక యోగంలో కూర్చోబెట్టడం ప్రయత్నం చేస్తారు. జన మేషరాశి వారు ఇప్పుడు చేసుకోవాల్సిన అంటే మేధా దక్షిణామూర్తి మంత్రసాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, ఇటువంటి కొన్ని మంచి పనులు చేయడం ప్రయత్నం చేస్తే యోగాన్ని కొంచెం నిలబెట్టుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి, ఆ యోగాన్ని అనుభవించడానికి చక్కగా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. గురు కూజుల యొక్క దృష్టితో మేషరాశి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ రాశి వారి యొక్క 45 రోజులు వీలైనంత ప్రయత్నం చేసి రాశి మార్గంలో రాజు యోగం వెళ్ళడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసుకోగలిగితే పాత బాక్యాలు కానీ, పాత వ్యవహారాలు కానీ మళ్ళా ఓపెన్ చేసి దాని నుండి ఒక కొత్త యోగంలో వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, మేధా దక్షిణామూర్తి గారికి ఆరాధన చేయండి. సత్ఫలితాలు వస్తూ రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం ప్రియాత్.